2017లో మాత్రం మేము పెట్టినప్పుడు మాత్రం మీరు అపోజ్ చేశారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదివారు, ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ చదువుతారు అందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడ, ఇంగ్లీష్ మీడియం కాదా, మీరు ఇంగ్లీష్ మీడియం కాదా, మీ కుటుంబ సభ్యులంతా ఇంగ్లీష్ మీడియం కాదా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా కానీ తెలుగు కూడా పెట్టండి అంటే మీకు ఎంతమంది భార్యలు, ఏం మాట్లాడమండి, ఇది ఇది ది కరెక్ట్ వే ఆఫ్ లాంగ్వేజ్. అందుకనే దేశ విమర్శలు కాదు సార్, ఒక్క నిమిషం, ప్రతి దానికి వక్రీకరించి ప్రతి దానికి ఈ విధంగా చేసి అసలు ఏ విధంగా చిత్రిస్తున్నారంటే అధ్యక్ష, అసలు మేమే అభివృద్ధి, మేమే టెక్నాలజీ, మేమే ప్రోగ్రెస్. అసలు నేను ఒక విషయం చెప్తా అధ్యక్ష, ఏమంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. డావోస్కు పోతారు కదా అధ్యక్ష, డావోస్కు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు డావోస్కు పోయినట్టున్నా. ఒకసారి డావోస్కు పోయినప్పుడు మన ఇప్పటి ప్రతిపక్ష నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కు పోయిన తర్వాత మీటింగ్కు వివిధ ప్రపంచంలో ఉండే వివిధ వ్యాపార సంస్థల నుంచి వస్తుంటారు కదా అధ్యక్ష. వచ్చిన తర్వాత ఆఫీసర్లతో పాటు కూర్చొని, అంటే తనతో పాటు పోయిన ఆఫీసర్లతో పాటు కూర్చొని సడన్గా అన్నాడంట అధ్యక్ష, ఐ వాంట్ F-16 అన్నాడంట. అంటే సడన్గా ఆయన భయపడినాయంట పక్కన, అరే బాబు ఇనో క్యాకరీగా F-16 సార్, F-16 అంటే ఏంది బాగా అధ్యక్ష, ఫైటర్, ఐ వాంట్ F-16 అన్నాయంట. మరి F-16 తీసుకొని ఈయన ఏం చేస్తాడబ్బా అని చెప్పి ఆశ్చర్యపోయినారంట అధ్యక్ష. తీరా చూస్తే ఆయన ఉద్దేశం ఏమంటే యాక్చువల్గా F-16 తయారు చేసే సంస్థ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇక్కడ పెట్టేయాలని చెప్పి ఆలోచన అంట అధ్యక్ష. అంటే ఇంత వ్యత్యాసం చూడండి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ లేనందువలన ఇటువంటి సమస్యలు ఉండరాదని చెప్పే కింది నుంచి కూడా ప్రతి ఒక్కరిని ప్రిపేర్ చేయాలని చెప్తే ఏదేదో రాంగ్, మీరు అగేన్స్టు, మీరు కాదు, మీరు లేదు, ఎందుకు అధ్యక్ష ఇవన్నీ. ఏదో ఇప్పుడు ఎడిటోరియల్ ఎక్కడో హిందుస్థాన్ టైమ్స్లో ఇంకోటి ఏదో రాసిండొచ్చు, ఇంకా హిందువులు ఇంకోటి ఏదో, దానికి ఏం సంబంధం, ద బేరింగ్ విల్ బి దేర్ ఓన్లీ. ఎవరు అపోజ్ చేస్తారు ఇది, ఎందుకంటే దీని ద్వారా అది ఏదో కొత్తగా చిత్రీకరించాలని అధ్యక్ష ఏదో అపోజ్ చేస్తారని. నో బడి అపోజ్డ్ ఎప్పుడైనా కానీ, ఎప్పుడైనా కానీ అధ్యక్ష, ఎప్పుడైనా కానీ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారికంగా లేదా అప్పటి లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ పార్టీ వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కానీ తనకై తాను ఒక నిర్ణయం తీసుకొని ఉంటే అప్పుడు అవుతుంది. కానీ ఫ్రమ్ డే వన్ వి ఆల్వేస్ వాంట్ మన పిల్లలందరినీ కూడా, తెలుగు పిల్లలందరినీ కూడా వి వాంట్ ప్రిపేర్ దెమ్ ఫర్ ద వరల్డ్ అండ్ దాంతోపాటు మాతృభాషను కూడా మరి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ దాని ద్వారా వచ్చే ఏదైతే కల్చరో ఇన్స్టిల్ చేయాలనేది ఈ పార్టీకి మొట్టమొదటి నుంచి ఉండే పద్ధతి, మన ఐడియాలజీ అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మరీ ఇదేదో మీరు అపోజ్ చేసినారు అపోజ్ చేసినారని మాత్రం చెప్పకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా అబద్ధాలు ఆడకూడదు అధ్యక్ష. మనిషి పెద్ద మనిషి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు, ఏం రాసిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమా? సిద్ధమంటే చెప్పు. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ, మీకు అవకాశం ఉండేది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంను ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి, 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి. మీరు నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్ళకు, చైతన్య స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. నేను తలవంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి, ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాసిన అధ్యక్ష, నారాయణ స్కూల్స్ ని ప్రమోట్ చేయడానికి
ఇంగ్లీష్ మీడియం పెట్టారని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారని. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి అయినా బుద్ధి కావాలి ఉందా అధ్యక్ష? ఈనాడులో బాగా స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంప్లెట్ పేపర్ అయినా కూడా, ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గల ఇక్కడ గల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకు ఉంటుంది సాక్షి అనే పేపర్, ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థలో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టు కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెడితే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా నిన్న చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతా అని అడుగుతా ఉన్నా. పేపర్ అజెండా పెట్టకూడదు. ఈనాడు పేపర్ తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు ఈనాడు పుట్టింది, మేము రాజకీయాలకు రాకమునుపు ఈనాడు పుట్టింది. ఇది మీ మానస పుత్రిక, ఇది మీతోనే పుట్టింది, మీరే పుట్టించారు అవినీతి డబ్బులతో. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? మీ పేపర్ కాదని ఎట్లంటారు మీరు? కానీ మీ పరిస్థితి చూస్తామంటే మీ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు రాస్తారు. మీ అంటే మీ పేపర్కు విశ్వసనీయత లేదా మీ పేపర్కి రకరకాలుగా తీసుకుంటున్నాం. మీ పేపర్ ఒక పేపర్, చెత్త పేపర్ అదైతే, చెత్త పేపరు, చెత్త పేపర్ పట్టుకొని మీరు ఎన్ని మాట్లాడతారు మా మీద? మీరు చేసే రైట్ మేము చేసే తప్పండి సార్. కావాలని అన్నాడు సాక్షికి బుద్ధి మాట్లాడితే మీరేదో పద్ధతి ఉండాలి అధ్యక్ష. అన్నటువంటివి ఇక్కడ దేనికంటే సబ్జెక్ట్ కనుక్కోనే ఉండి మీ అడ్వైజెస్ ఇవ్వండి, ఇవ్వండి, అయితే ఇస్తున్నాను అన్ని ఎందుకు? కాబట్టి అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవకాశం ఆ రాజకీయం చేయదు. మేము తప్పుడు డబ్బులతో పేపర్లు పెట్టలేదు, అవినీతి డబ్బులతో పేపర్లు పెట్టలేదు. అదే మాదిరిగా మేము అధిక ఛానల్స్ కూడా పెట్టలేదు. మాకుండేది మీ మారిగా సొంత పరిణామాలకు మేము రాజకీయం చేయాలి సిద్ధంగా లేము. మీది అవకాశవాద రాజకీయం. మాతృభాషకు మంగళం అంటారు, ఇంకో పక్క మీ మనుషులు మాట్లాడతారు. మాతృభాషకు మాలన శాస్త్రం అని చెప్పి మీ ఏబీకే ప్రసాద్ మీ అధికార ప్రతినిధి మాట్లాడతాడు.
ఏపీలో తెలుగుకు దౌర్భాగ్య పరిస్థితిని మమ్మల్ని తీస్తూ ఆయన్ని అధికార భాషా చైర్మన్ గా చేస్తారు. ఇవన్నీ కూడా మీరు మాట్లాడే మాటలు తప్ప నేను ఆ రోజు ఈ రోజు రేపు కూడా ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని మరొకసారి స్పష్టం చేస్తాను. కృష్ణ మీరు మాత్రం రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, మీది 2-4 ధోరణి. మేము అధికారంలో ఉంటే మీరు అపోజ్ చేస్తారు, ఈరోజు మేము అపోజిషన్ లో ఉంటే మీరే ఇన్నోవేట్ చేసినట్టు మాట్లాడతారు. అధ్యక్ష అందుకే నేను ఒకటే కోరుతున్నా, నేను ఈరోజు ఈ భాషని నేను ఎక్కడ కూడా ఇంగ్లీష్ని వ్యతిరేకించడం లేదు. అదే సమయంలో అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నా, ఈ భాష అమలు చేసేటప్పుడు అధ్యక్ష అప్పటి నుంచి వింటున్నాం అధ్యక్ష ప్రసంగము, ఎంతసేపు డిఫెన్స్, నేను వ్యతిరేకించలే. దాంట్లో సబ్జెక్ట్ ఏమన్నా వచ్చింది అధ్యక్ష? ఇది ఎట్లుందంటే అప్పుడు బాలగంగాధర తిలక్ గారు చెప్పినారు కదా అధ్యక్ష, స్వరాజ్యమే మా జన్మ హక్కు అని, యూటర్నే మా జన్మ హక్కు అన్నట్లుంది అధ్యక్ష. మళ్ళా వన్స్ అగైన్ మొన్నటి వరకు వద్దని ఇప్పుడు బయట ప్రపంచం అంతా కూడా చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ధోరణి వాళ్ళ ఐడియాలజీ కరెక్ట్ కాదని కనుక్కున్న తర్వాత అసెంబ్లీ వేదికగా హౌ టు ఎగ్జామినేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని చెప్పి ఎట్లా బయటపడాలి దీని నుంచి అని చెప్పి దాని ఎప్పుడో 4 క్రితం ఏదేదో పేపర్లో రాసిన ఒకటొక్కటి చదువుకుంటా అదే అధ్యక్ష. ఈ విధంగా తీసుకుంటే ఎన్ని పేపర్లు అది ఏం సంబంధం అధ్యక్ష? ఎవరో ఎడిటోరియల్ ఏదో రాసి అంటే ఇప్పుడు ఒకటి అధ్యక్ష అంటే ఎక్కడో సాక్షి పేపర్ లో స్పోర్ట్స్ ఈరోజు ఎవరో గెలిచినారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అధ్యక్ష, ఎక్కడో ఎవరో కబడ్డీ గెలిచినారు, ఎక్కడో ఎవరో క్రికెట్ గెలిచినారు, ఏమన్నా సంబంధం అధ్యక్ష? ఎక్కడన్నా కానీ మనం అనింటేనో మన పార్టీ ఐడియాలజీ అయితేనో మన మేనిఫెస్టోలో ఉంటేనో అడగల్లా మాట్లాడల్లా. అసలు విషయం మేనిఫెస్టో దాని గురించి రాదు కానీ ఏదేదో ఇక్కడ అనుకూలమైనది ఎక్కడన్నా ఒక స్లిప్పు ఇట్లా స్లిప్పులు ఎత్తుకుంటూ పోతే ఇండియాలో ఉండే 14,000 పేపర్లలో 14,000 ఏంటి ఎన్ని ఐటెంలు అయితే ఎన్ని లక్షల ఐటెంలు వస్తాయి అధ్యక్ష? అన్యాయం అధ్యక్ష, దారుణం ఇది. చెప్పండి. నేను ఒక వ్యక్తుల అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు అధ్యక్ష కొన్ని పేపర్లు కంక్లూడ్ చేయండి. పేపర్ల దిశ వాళ్ళ యొక్క ఐడియాలజీ ప్రమోట్ చేసుకోవాలని పెట్టుకుంటారు. మేము 22 అధికారం ఉన్నా మాకు పేపర్ లేదు, టీవీ లేదు. ఈరోజు మీకు సాక్షి ఉంది, సాక్షి టీవీ ఉంది, టిఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది. అదే మాదిరిగా ఈవెన్ శివసేనకి సామ్నా పేపర్ ఉంది. ఈ విధంగా దేశాలు వాళ్ళు పేపర్ పెట్టుకోవడం తప్పు లేదు, కానీ అవకాశవాద రాజకీయం చేయడం తప్పు. మాకు ఆ పేపర్ తోనే సంబంధం లేదు, ఆ పేపర్ వేరే, నేను వేరే. ఇలాంటి తప్పుడు సమాచారం చేయడం 2-4 ధోరణి కాకపోతే, ద్వంద్వ ప్రమాణాలు కాకపోతే ఏమంటారో మీరు చెప్పండి. ఇప్పుడు మంత్రి గారు అంటారు ఎంతో మంది గురించి మాట్లాడతారు. నేను ఆ రోజు ఈ రోజు చెప్పాను, మీ మంత్రి వెనకాలండి నన్ను గురించి అంటున్నాడు మేము ఇంగ్లీష్ ని అపోజ్ చేశామని. నేను అపోజ్ చేయలేదు చంద్రబాబు గారు. అధ్యక్ష గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీకి పేపర్ లేదు. మీరు సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యండి. పత్రికలు మా మీడియా అధ్యక్ష ఉండాల్సిన వాళ్ళు ఉన్నాయని ఆయనే చెప్పారు కదా అధ్యక్ష. మీరు మీ సబ్జెక్ట్ రండి అధ్యక్ష. ఎలాగైతే 6 అవుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ మాట్లాడతారు అధ్యక్ష, ఛానల్ లేదని మాట్లాడతారు అధ్యక్ష. ఒక నిమిషం సార్ అధ్యక్ష, అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అధ్యక్ష నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష మా పార్టీకి పేపర్ లేదు, ఛానల్ లేదని మాట్లాడతారు అధ్యక్ష. ఒక సామెత గుర్తు వస్తుంది అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష. వండుకున్న ఆమెకి 1 కూర, దండుకున్న ఆమెకి 10 ఒక సామెత ఉంది అధ్యక్ష. ఉన్న సాక్షి ఒకటే అధ్యక్ష ఇక్కడ, కానీ ఎన్ని ఛానల్స్ ఎన్ని పత్రికలు ఆయనకి సపోర్ట్ చేస్తాయి అందరికి తెలుసు అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలో
అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మేడ్ ఇన్ మీడియా అధ్యక్ష, మేడ్ ఇన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు మేడ్ ఇన్ పబ్లిక్, అది వాళ్ళిద్దరికి ఉన్న తేడా. కాదని చెప్పాలి అధ్యక్ష, మేడ్ ఇన్ మీడియా అధ్యక్ష ఆయన. కన్క్లూడ్ చేయాలి సార్ ప్లీజ్. వసుధారెడ్డి ప్లీజ్ రావు, మీరు కన్క్లూడ్ చేయాలి సార్. నేను కన్క్లూడింగ్ అండి. చాలా మంది స్పీకర్స్ వసుధారెడ్డి ప్లీజ్, మీరు కన్క్లూడ్ చేయండి. కన్క్లూడ్ చేస్తాం. మీరు వాళ్ళ మెంబర్స్ చెప్తున్నారు అధ్యక్ష, కాంట్రాడిక్షన్స్ వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పక్కర్లేదు. ఇంకా వాళ్ళు వాళ్ళకు ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ కాంట్రాడిక్షన్స్ కానీ ఫైనల్ గా అధ్యక్ష, ఒక్క జగన్మోహన్ రెడ్డి మహామేధావి నేను ఎక్కడో చదువుకొని వచ్చాను, కనీసం కాలేజీ పేరు కూడా చెప్పండి. అదే అధ్యక్షండి, నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష. నేను ప్రభుత్వానికి చంద్రశేఖర్ బాబు నేను వన్ సజెషన్ అండి ప్రభుత్వానికి, అదే చెప్తున్నాను. కన్క్లూడింగ్ అండి, కన్క్లూడింగ్ చెప్పడం అయిపోయింది. ఆయన దీని ఇష్యూ మీద రెండు సజెషన్స్ ఇస్తున్న గవర్నమెంట్ కి అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం ఏదైతే మీరు ప్రారంభిస్తా ఉన్నారో దీన్ని పూర్తిగా సహకరిస్తున్నాం, మా పార్టీ కూడా సమర్థిస్తుంది. అదే సమయంలో అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం మనం చేసినప్పుడు ప్రిపరేటరీ వర్క్ చాలా ఉంటుంది, మన టీచర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ ట్రైన్ చేయాలి. అదే మాదిరిగా బుక్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ ఇంగ్లీష్లో రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేస్తున్న అధ్యక్ష, కంటెంట్ కూడా చాలా ముఖ్యం. కంటెంట్ కంటే లాంగ్వేజ్ ఒకటి ఉంది, అదే మరిగా స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ ఈ రెండు బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ అసలు నాలెడ్జే లేకపోతే ఆ చదువు నిరర్థకం అవుతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పిల్లలు అమెరికాకి వెళ్ళారు, తెలుగు మీడియం చదువుకొని వెళ్ళారు. అమెరికాలో మ్యాక్సిమం ప్రపంచం అన్ని దేశాల్లో ఐటీలో మన వాళ్ళే ఉన్నారు, అది నేను గర్వపడుతున్నా. అదే సమయంలో దిశ 75% లాస్ట్ 1 డికేడ్ లో ఏ లాంగ్వేజ్ అయినా అమెరికాలో పెరిగిందంటే తెలుగు వాళ్ళే పెరిగారు, అది మన వాళ్ళ ప్రతిభ. ఇంగ్లీష్ నేనైతే పెడుతున్నారో ఈ సమయంలో మీరు ఆలోచించాల్సింది, నాలెడ్జ్ ని సాక్రిఫైస్ చేయొద్దండి, క్వాలిటీని రాజీ మార్చండి. క్వాలిటీ స్టాప్ టాకింగ్.